రాయనా ఏందన్నా ఇది మన కాడైతే సముద్రంలో వాడలుంటాయి ఇక్కడేంది నీళ్ళలా ఇల్లుగట్టిండ్రు మునిగిపోవా మరే ఇవి సముద్రంలో పర్మనెంట్ గా కట్టిన విల్లాస్ అంటారు అట్లనా ఇక్కడ ఇలాంటివన్నా ఉంటాయి మనం చూద్దాం అట్లనా ఓ సూపర్ సూపర్ హా రండి ఇదే మన కాటేజ్ గట్లనా కత్తి లెక్కుందే టాప్ యార్ లగేజ్ ఎక్కువ తీసుకొచ్చినట్టున్నారు ఎక్కువ రోజులు ఉంటారు ఏంటి ఏది చెప్పేలాగా లేదు శశి ఇంకైనా వెళ్ళేటప్పుడు నలుగురు కలిసే కదా వెళ్తారు ఎందుకు సెలెక్ట్ అయ్యారు ఏటు చెప్పండి ఇదంతా నీకెందుకురా ఏటి నీకెందుకా సార్ వన్ మినిట్ రే ఇది మీ ఊరు కాదు మలేషియా మలేషియా అర్థమైందా ఈ రింగేట్ శశి చిట్కేశాడంటే చాలు అప్పులలో వస్తారన్నమాట అది గడ్డపొడున్నాడు చూడు వీడా వాడితో అస్సలు పెట్టుకోకు ఎందుకు ఇప్పటికే ఇద్దరిని చంపేశాడు ఊరికే జోకేస్తున్నారా మసిల్ చూడు అవునా ఇక మళ్ళా మా గురించి ఏమన్నా కూసినావనుకో మీ లిస్టులో ముగ్గురు అవుతారు అవునా అదే ఇటు చూడు గడ్డం బాగానే పెంచావు వీడవడం చూస్తుంటే ఒక్క నిమిషం సార్ ఎంతసేపు ఆ గడ్డపోడి మర్రల గురించి చెప్పాడు ఏంటిది రెండు మర్రలు చేశాడంట నిజమేనా అవునా అయితే ఇటు ఊరుకొని లాభం లేదు రేయ్ అక్కడ పెట్టాయి ఆ సామాన్లు నా వీపు మీద పెట్టాయన్నా పెట్టాయి నేను తీసుకొస్తాను నాకు తెలవాటే అమ్మా మెల్లగా ఎంతైనా పన్నుండు కదా దాన్ని కూడా తీసి దీని మీద పెట్టాయి అయ్యో బాబాయ్ ఇది కూడా పెట్టేయండి మీకంత కష్టం ఎందుకు గానీ నేను మోసుకెళ్తాను నాకు ఇంకే పని ఉంది నేను బిజినెస్ ఉందేమో ఎంత వెయిట్ రా బాబు సో మన కోరికల్లోని ఫస్ట్ డెస్టినేషన్ ఇది అమీర్ జీవితంలో ఉన్న అతిపెద్ద కోరిక సాధించుకున్నాడు కమల్నే చూసేశాడు ఇక వీడి జీవితంలోని కోరిక ఇప్పుడు ఇక్కడ తీర్చుకోబోతున్నాడు లవర్ని చూడగానే మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవు కదా అవును పోతాను ఏంటి నీ కోరిక ఏంటంటే మరీ రెచ్చిపోయి తెచ్చినట్టున్నావు ఏంటి సార్ వాడు వచ్చేలాగో మీకు చెప్తాను ఆ ఎదవ గడ్డం దొంగ రాసుకెల్ వాడిని మీతో పాటు ఎందుకు సార్ తీసుకొచ్చారు ఆ సార్ మీకు వేరే పనే లేదా కానీ ఇటువంటి మనిషి ఒక్కడుంటే చాలు ఒక్కడుంటే చాలు సార్ మీరు వస్తున్నట్టు చెప్పచ్చు కదా రే నువ్వు ఫుడ్ తీసి టేబుల్ మీద పెట్టు మేము రెడీ అయ్యి ఫాస్ట్ గా వచ్చేస్తాం కాసా నేను ఫుడ్ ఏది రెడీ చేయలేదు వండలేదా లేదు ఎరా నీకు నలుగురు కోసం ఫుడ్ వండమని చెప్పాను కదరా వీడిని పెట్టుకుంటే నా చావుకు వచ్చింది ఓ పని చేద్దాం ఇక్కడ ఫుడ్ పట్టుబడదాం ఇక్కడ ఓబెరే షెరటాలు సీ ఫుడ్ ఉంటుంది ద బెస్ట్ వి విల్ గో అవుట్ సార్ 2 నిమిషాలు ఇవ్వండి నాకు చాలు మేము బయటికి వెళ్తాం చెప్పింది నాకు అర్థమైంది సార్ మీ ఆకల పరిస్థితి ఏంటో నాకు అర్థమైంది 2 నిమిషాలు టైం మేము వెళ్ళిపోతాం లేరా లేదు సార్ నన్ను నమ్మండి 2 నిమిషాలు టైం ఇవ్వండి చాలు అప్పటిలో రెడీ చేస్తాను ఓకే మీడు పాపం మంచోడే చాలా రోజుల నుంచి నాతోనే ఉంటున్నాడు బాగా చేయి తిరిగినాడు 2 నిమిషాల వాడికి ఎక్కువ వాడొక ప్రాన్స్ తంబురా చేస్తాడు దాని టేస్ట్ ఉంటుంది ఏంటది అదే సార్ హోటల్కి వెళ్ళి భోజనం చేద్దాం అన్నారు కదా 2 మినిట్స్ లో రెడీ అవుతుంది నేను రెడీ వస్తానని మాట చెప్పాను కదా నేను రెడీ పరిగెత్తుకుంటూ వెళ్ళి నలుగురికి భోజనం తీసుకురా నాలుగు నాలుగే నేను అక్కడే తినొస్తా సరేనా అరే నువ్వు పైకి వెళ్ళి రైట్ సైడ్ రూమ్ తీసుకో నువ్వేమో లెఫ్ట్ సైడ్ రూమ్ సరే మీరు ఫ్రెష్ రెడీ అయ్యేలోగా నేను రెడీ అవుతాను గో 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 రే ఈ బ్యాగ్ కాస్త పట్టుకురా సరేరా పట్టరా డాక్టర్ నందగోపాల్ నేను రా మేము ఇక్కడికి సేఫ్ గా చేరుకున్నాం నేను మళ్ళీ చేస్తా ఓకే దెన్ బాయ్ బ్లడ్ చూపించి వాళ్ళని కూడా భయపెట్టద్దు ఏం లేదు పెయిన్ ఎక్కువైంది నాకు తెలుసు రాత్రి మీరు మందులు వేసుకోలేదు కదా ఎయిర్పోర్ట్ లో దిగినప్పటి నుంచి కుదరలేదు
నేనెప్పుడు పక్కనే ఉండాలి లేకపోతే ఒప్పుకునేది లేదు అయ్యో సార్ ఏమైంది అయ్యో నాకు భయం వేస్తుంది సార్ ఎందుకు సార్ మాత్రలు వేసుకుంటున్నారు ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి సార్ ఏమీ లేదు అయ్యో అది కాదు ఏదో ఉంది చెప్పండి ఒరేయ్ నాకు కడుపులో దేవుడా కడుపా సాధారణంగా మగవాళ్ళకి కడుపు రాదు కదా సార్ మీరే చెప్పారు శాస్త్రం తప్పు కాదని ఆఖరికి ఏమైంది సార్ ఏంటి సార్ మన మధ్య ఉండాల్సిన విషయం నా కడుపుని పిలిచి చెప్తారు వాడు రెండు మనులు చేశారు తెలుసా అరే ఏం లేదని సరే అన్నా అదే మనం క్లోజ్ గా ఉంటే సార్కి నచ్చటం లేదు మీతో కట్టి అన్నా నీకోసం ఏవేవో తీసుకొచ్చాను తిందురా రే ఆ అమ్మాయి చదువుకునే కాలేజీలో 3 రోజులు సెలవులట అందుకే శుక్ర శని ఆదివారాలు మనం ఫుల్గా తిరుగొద్దాం మన వినీతను మండే కలుద్దాం వినీతను సోమవారం కలిస్తే ఏ లాభం కలిస్తే ఆమెను ఆదివారమే కలవాలి రే ఇందు వెళ్ళరా కూర చేసుకుంటా మీరు కలిసినట్లయితే ఆదివారం నాడే కలవండి ఇంకేంటి ఫుడ్ తిన్న తర్వాత మనం ఈగిల్ పార్క్ కి వెళ్దాం ఇంత సంతోషంగా నేను ఇక్కడికి వస్తానని అసలు నేను ఎప్పుడూ అనుకోలేదు మీరు నన్ను అడిగారు కదా నా కోరిక ఏంటి అని నా చిన్నప్పుడు నేను మా అమ్మతో అనేదాన్ని ఈ లోకం మొత్తం చుట్టేయాలని ఈజిప్ట్లో పిరమిడ్ నైల్ నది తర్వాత రష్యాలో ఎప్పుడూ మంచుతో కప్పబడి ఉండే కొండలుంటాయి కదా అక్కడికి వెళ్ళాలి ఆ తర్వాత ఫ్రాన్స్ లో ఈఫిల్ టవర్ చివరి అంతస్తుకి ఎక్కి గట్టిగా అరవాలి ఎప్పుడు ఏం కావాలన్నా అమ్మకి చెప్పేదాన్ని నన్ను ఇక్కడికి తీసుకెళ్ళమని అమ్మే ఉండుంటే నన్ను ఇక్కడికి తీసుకొచ్చేదేమో కదా అమ్మ లేకపోతే ఏంటి మేమున్నాం కదా నువ్వు చెప్పిన ప్లేస్ కు మనం తప్పకుండా వెళ్దాం రా ఏదైనా నువ్వు చెప్పిన ప్లేస్ ను మించినవి మన ఆంధ్రాలు కూడా ఉన్నాయి Excuse me. Hello. Anneya. No wonder. Tell her sorry. Anneya, what? What all are you doing? Work on that. Sorry, kada chapman na. Hello. Tell her sorry. Sorry. Again, I'm telling. Say sorry. Simon, you are my last time, Chiva. Hey! Ayya, Anaya! Ye mein da na? Sir, ye mein di? Ha? Chahiye bandra? Ha? Le bandra? ఏమీ లేదు వాడు మన గౌరీని పట్టుకుని చిన్నగా మిస్బిహేవ్ చేశాడు వద్దు ఈ ఆఫీస్ బిజినెస్ అంటూ నాకు కాస్త బాడీ తుప్పు పట్టింది నాకు ఈ ఫైట్ లో గట్రా తెలియదు ఏదైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి ఏడు పినిపిస్తే మీరు రావద్దు లేదు నాది రాయ్ సార్ అలా కాదు మలేష్ భాషలో అంటున్నాడు ఎలా ఉంది థ్యాంక్ యూ ఇదెలా ఉంది పెద్ద నీతో చెప్తా ఉన్నాడు వచ్చి కాపాడరా సార్ మలేష్ భాషలో చెప్తున్నాడు సైలెంట్
వచ్చి హెల్ప్ చేయండి రా. ఓ అంతేనా, మనల్ని పోయి రక్షించుకోమంటున్నాడో అతను ఒక్కడే చూసుకుంటారట. రండి, మీ అబ్బా వచ్చి హెల్ప్ చేయండి రా. వెళ్ళొద్దంటుంటే ఏడ్చినా రావద్దని కదా చెప్పి వెళ్ళాడు. చెప్పాలి చేస్తున్నారా? వెళ్ళి మీ ఇరుగుతేనా వెళ్ళండి. అయ్యో అన్నయ్య, డబ్బులే తగలేదు. సూర్య తను అయ్యో ఈ విషయంలో నాకే తెలీదు. నన్ను అయ్యో నేను కాదు, కావాలని కొట్టదు. నువ్వు వెళ్ళిపోరా ఇక్కడ నుంచి. ఇంత చెప్పినా నీ మనసు మారలేదు. నేను కొట్టలేదని చెప్పాను కదరా, నీ బుర్ర నేను దొబ్బిందా? వాటంట వేటరా నీ అయ్యా, పో పోరా. ఇంకా ఓకే అయిపోయిందా, కొట్టడం చాలు చాలు, వెళ్ళిపోరా బాబు, నీకు దండం పెడతాను. వెళ్ళిపో మళ్ళీ కొట్టదు. బాబు వద్దురా నాయన, వెళ్ళు నీకు దండం పెడతాను, వెళ్ళరా బాబు. పోరా, నేను ఇక్కడే ఉంటాను. పుత్తూరెళ్ళి ఈ జాయింట్ కలవేమో. జాకిచ్చానా? పాపం ఆయన పేరు చెడగొడతారా? ఓరి భగవంతుడా, నా టైం బాగాలేదు, ఇంటికి వెళ్ళి కాపురం పెట్టించుకోవాలి. ఈ నా కొడుకులు ఇంకా పోలేదా? సరిగా వెళ్ళిపోయినరా. సరేగా నీకేం కాలేదు కదా? లేదు, నీకేం కాలేదుగా. రాయన్నయ్య, నా సంతోషాన్ని ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. ఇన్ని రోజులు నాకెవరూ లేరని బాధపడేదాన్ని. ఈవెన్ నాకేమైనా అయినా కూడా మా ఇంట్లో వాళ్ళకి పెద్ద ఇష్యూవే కాదు. కానీ ఇప్పుడు నాకు నా వాళ్ళు ఉన్నారు, నా గురించి కేర్ తీసుకునేవాళ్ళు, నన్ను ప్రేమగా చూసుకునేవాళ్ళు ఇప్పుడు నా దగ్గరే ఉన్నారు. హే,